తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మట్టి మాఫియాలను అరికట్టాలని రావులపాలెంలో జాతీయ రహదారిపై జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రావులపాలెం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మీకు దమ్ము సత్తా ఉంటే అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కూడా రుజువు చేయండి, ఉరేసి సావడానికి సిద్ధంగా ఉన్నాం చెప్తాను. ఇంకేదంటే మేము ఒక నిజాయితీ నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వెనకాల ప్రయాణం చేస్తున్నాం. ఆయన ఆశయాలు కానీ పుణికిపుచ్చుకుని ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాం. ఏదో ఆశించరాలా, ప్రతి నాయకుడు కానీ ఒక సైనికుడు కానీ ఒక్క రూపాయి ఆశించడు, సొంత డబ్బులు తీసుకొచ్చే నాయకులే. మీరైతే ఈరోజు ఈ కార్యక్రమం చేయాలంటే ప్యాకేజీలు పలా ప్యాకెట్లు ఇవ్వాలేమో కానీ మా సైనికులందరూ కూడా సొంత డబ్బులు పనులు మారు. వీర సైనికులు సైనికులు కలిగిన పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మాకు డబ్బులు అవసరం లేదు, మాకు ప్రజాబలం ఉంది. అంచేత మీకు సవాల్ చేస్తున్నా పత్రికాముఖంగా, మీ ఏ రోజైనా మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు 100 మందితో రండి, నేను ఒకనే వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మేము నిజాయితీగా ఉన్నామా, మేము ప్యాకేజీలు తీసుకోవట్లేదా అని చెప్పి మీరు కూడా సిద్ధంగా ఉండండి రుజువు చేసుకోవడానికి అని చెప్పి మేము చెప్పి సవాల్ చేస్తున్నా. అలాగే ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి లిఖితపూర్వకంగా, అయ్యా ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఇసుక ర్యాంపులు మట్టి మాఫియా జరుగుతుంది, అలాగే ఇసుక ర్యాంపుల్లో కూడా ఒక లారీకి వచ్చి జేపీ సంస్థ వారి లారీల్లో